మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. చూడగానే ఆకట్టుకునే రూపం, అరే మనమ్మయ్యలానే ఉందే అనిపించే కట్టుబొట్టు సింధు తులానీ సొంతం. అవడానికి ముంబై భామ అయినా దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లోనూ ప్రేక్షకాదరణ పొందింది. తమిళం, కన్నడ భాషల్లో చేసిన తెలుగు హీరోయిన్ గానే ఎక్కువగా పాపులర్ అయింది. తెలుగులో దాదాపు 30కి పైగా సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులే. తండ్రి స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. తల్లి ఇప్పటికీ ఇండియన్ రైల్వేస్ లో జాబ్ చేస్తోంది. సింధుకు ఓ చెల్లెలుంది, ఆమె పేరు నేహ. తను ప్రస్తుతం ఎయిర్లైన్స్ లో ఉద్యోగి, అంతేకాదు పార్ట్ టైం డీజేగా కూడా పనిచేస్తోంది. సింధు తులాని గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక థియేటర్ కోర్స్ చేసింది. చదువుకునే రోజుల్లోనే డ్రామాలు వేస్తూ నటనపై ఆసక్తి పెంచుకుంది. మొదట్లో ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కు మోడలింగ్ చేసిన ఈ నార్త్ ఇండియా భామ బాలీవుడ్ లో మొహబ్బతే చిత్రంలో హీరోయిన్ శమితా శెట్టి ఫ్రెండ్ గా చేసింది. అయితే చిత్రం కోసం కొత్త అమ్మాయి కొరకు ప్రయత్నిస్తూ తెలుగు డైరెక్టర్ గుండం గంగరాజు ముంబై వెళ్లగా అక్కడ ఆయనకు సింధు తులాని కనిపించింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఆయన మరెవ్వరిని ఆడిషన్ కు పిలవకుండా సింధు తులానిని ఎంపిక చేసుకున్నాడు. ఆ విధంగా అయితే సినిమా తర్వాత టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా అతనొక్కడే చిత్రం సింధుకు కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. తమిళంలో సింబు హీరోగా మన్మథ చిత్రం చేసి కోలీవుడ్ లో కూడా బాగా వేసింది. పోతే పోని, బతుకమ్మ వంటి చిత్రాల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసి అవార్డులు అందుకుంది సింధు తులాని. అయితే సినీ రంగంలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న తరుణంలో తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడి 7 పాటు సినిమాలకు దూరమైంది. సింధు తులాని భర్త నార్త్ ఇండియన్, అతడు ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సింధు తులానికి శ్వేత అనే కుమార్తె ఉంది. సింధు తులాని స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది సినీ తారలు పెళ్లైన తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటారు, కానీ ఆమె మాత్రం పెళ్లైన 7 మళ్లీ చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చింది. తనకు హీరోయిన్ పాత్రలే కావాలని డిమాండ్ చేయకుండా కథకు ఇంపార్టెన్స్ ఉన్న చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. ఇష్క్, సన్ ఆఫ్ సత్యమూర్తి, కిక్ వంటి చిత్రాల్లో సింధు తులాని పోషించిన పాత్రలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఇక టెలివిజన్ రంగంలో కూడా ప్రవేశించి సోనీ టీవీలో అకుంభ్ అనే టీవీ సీరియల్లో కూడా నటించింది.